వాళ్ళ నోటి నుంచి రాలే. నేను అశోక్ గులాటి అని చెప్పి ఒక ఆల్ ఇండియా ఫేమస్ ఆగ్రో ఎకనామిస్ట్ ఉంటే ఆయనతో ఒక 6 నెలలు చర్చ చేసి ఏం చేయాలి రైతులను మంచిగా లేపుకురావాలంటే అయితే ఆయన ఒకటే సలహా చెప్పిండు, కేసీఆర్ గారు ఒకటే మాట, మీ ప్రభుత్వానికి ఎంత శక్తి ఉన్నదో మాకు తెలియదు కానీ రైతులకు అన్ని దేశాలలో ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి, సపోర్ట్ ఉంటేనే రైతు నిలబడే పరిస్థితి ఉంది అలా అంతర్జాతీయంగా. ఎందుకంటే పంటల ధరల ఫ్లక్చువేషన్ ఉంటుంది, బ్యాడ్ సీజన్స్ ఉంటాయి, రకరకాల అరిష్టాలు ఉంటాయి. కాబట్టి రైతు నిలబడాలంటే అతను అప్పు తీసుకొని పరిస్థితికి రావాలి, జేబులో 4 పైసలు జమ కావాలి, సొంత పెట్టుబడి పట్టుకొని కాలం మీద నిలబడే పరిస్థితి ఉండాలి, రైతుల దరిద్రం పోవాలంటే ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పిండు. ఆ టైంలో చాలా చర్చలు జరిగినాయి. నేను కూడా ఒకరోజు అన్న పత్రికలు రాసినాయి, యూరియా బస్తాలు కొనిద్దామా, ఇంకోటి చేద్దామా, ఇంకోటి చేద్దామా అని మాట్లాడినాం. కానీ అశోక్ గులాటి గారు నాకు చెప్పింది ఏంటంటే, సార్ నువ్వు యూరియా బస్తాలు ఇస్తే వానకాలం కోసం తెచ్చుకునే 2 బస్తాలు మిగులుతాయి, ఆయనకు అవసరం ఉండదు, నువ్వు బస్తాలు ఇస్తావు, ఎక్స్ట్రా అవుతుంది, 2 బస్తాలు అమ్ముకోవాలి, మళ్ళీ అమ్మిండ్రు పీకిండ్రు మళ్ళీ బదనాము. అది కాదు, నువ్వు ఎన్ని ఏదలుచుకున్నావో ఎకరానికి ఇంత అని లెక్క పెట్టి డబ్బులు సాయం చేయమని చెప్పిండు ఆయన. మొట్టమొదలు మేము 4000తోనే సాయం చేసినాం ఎకరానికి, తర్వాత మళ్ళీ లెక్కలను వేసుకొని 5000 చేసినాం, సంవత్సరానికి ఎకరానికి 10000 చేసినాం. ఒక 10000 రూపాయలు రైతు బంధు వస్తే మంచి టైంకి వేద్దాం, మేము అదును మీద వేద్దాము. వాళ్ళు అప్పులు తీసుకునే పరిస్థితి ఉండకపోతుండే, కానీ ఇలా చాలామంది రైతులు చక్రవడ్డీలకు అప్పులు తీసుకున్నారు మీ తెలివి తక్కువతనం వల్ల. మీరు డబ్బులు వేయకపోవడం వల్ల మేము జమ చేసిన 7000 కోట్లు మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మీ తాబేదారులకు రైతుల నోట్లో మట్టి కొట్టారు కాబట్టి, మీరు టైంకి వేయలేదు కాబట్టి ఇలా వడ్డీలు తెచ్చుకున్నారు. మళ్ళీ ప్రైవేట్ బ్యాంకుల ప్రైవేట్ దగ్గర పోయి వడ్డీలు తెచ్చుకున్నారు, ఇలా వాళ్ళు మునిగిపోయారు, ఘోరంగా మునిగిపోయారు వాళ్ళ పంటలు పోయి. దీనికి ఎవడు జిమ్మెదారి ఎవడు అంటే, నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, వివేకర్ మిత్రులు దయచేసి దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్, ఐఎమ్ స్ట్రెయిట్. కాళేశ్వరం, అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్ట్ గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు, ఇప్పుడు ఉన్నానికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు, కోపం వస్తుంది, బాధ కలుగుతాయి. ఏమైందండి దానిలా, మేడిగడ్డ బరాజులు దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్త కట్టినాయి, సైడ్లో కూడా ఉన్నాయి, సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకల్ని కడతాం, వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్లెట్స్ కోసం కట్టినటువంటి ఉపనదుల మీద కట్టినవి కానీ మెయిన్ గోదావరి మీద కట్టినవి కానీ అన్ని బ్యారేజ్ల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి పిల్లర్స్ బ్రహ్మాండంగా, 3 బ్యారేజ్లలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి, అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌజ్ మొన్న వీళ్ళు వచ్చారు కదా నందిమేడారముల వరద కాలువలో నీళ్ళు పోయడానికి, కాళేశ్వరం అయిపోయింది మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు మరి అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చినాయి నీళ్ళు మరి, ఎందుకో వచ్చే కాళేశ్వరం నేందే వచ్చినాయా, మేమేం చేసినాం, మీలాగా లత్కోర పని చేయలే, మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి ఇవి, ఇక్కడ మిడ్మానర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టారు, అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టారు, వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతూ ఉంటే మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్మానర్ కట్ట కొట్టుకొని పీకినారు. అది కట్టినోడు ఎవడండి, ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇవాళ మంత్రి వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు. మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం, మేము ఏమనుకున్నాం ఆ రోజు, ఆగ మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్ళు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే, మేము పెట్టకపోదుమా, మన జైలు లేకపోదుమా, మీ లెక్క చిల్లర కథ వాడానంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా వేయలే, మేము ఆ చిల్లర పని చేయలేము మీలాగా, సరే సరే దరిద్రుడు పోలేని చెప్పి కట్టినాం ప్రాజెక్ట్, నింపి నిలబెట్టినాం, నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం. ఆ బ్రిడ్జి మీద పోతుంటే 2 పక్కలు చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం, అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది, సముద్రంలా కనబడేది. దాన్ని మీడియాలో ఎడారి చేసినారు, నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అసమర్థత వల్ల. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు, ఫ్యాక్ట్ ఈజ్ ఆనెస్ట్లీ ఆనెస్ట్లీ టెలింగ్, గోదావరిలో వచ్చే వరద మామూలు ఉండదండి,
ద ఫ్యాక్ట్ ఈస్ దిస్ గోదావరిలో పైనుంచి నీళ్లు తక్కువ కింద నీళ్లు తక్కువ గోదావరిలో నీళ్లు వచ్చేదే నీళ్లు దొరికేదే ప్రాణహిత ఇంకో కాడ నీళ్లు లేవు ఆ ప్రాణహిత దాటినకనే కట్టాల దాని కోసం ఒక 6 నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం మేము మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసాం దాని డిజైన్ ఏందో సార్ తెలుసా వీళ్ళకి డిజైన్ గురించి అవగాహన ఉందా ఏంది డిజైన్ ఏందండి యాక్చువల్గా మేడిగడ్డ బరాజులో ఫ్యాక్ట్ ఏంటంటే గోదావరి పొంగేటువంటి 3-3.5 నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి గోదావరికి తలగనే తలగాయి నీళ్ళు ఫ్రీ ఫ్లో ఉంటుంది పోతా ఉంటుంది మనకు అవసరమైన నీళ్ళు ఎత్తుకుంటాం అందుకే కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లక్ష్మీ బరాజ్ యొక్క పంప్ హౌస్ కన్నెపల్లి దగ్గర పెట్టిన తెలివితక్కువతోనే పెట్టలే మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఆ పాయింట్ పట్టుకున్నదే అందుకు అక్కడి నుంచి నందిమేడారంకు అంటే మీకు బరాజ్లకు వచ్చి నందిమేడారంకు మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్కు గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు మిడ్మానేరు ద్వారా ఎల్ఎండికి మిడ్మానేరు ద్వారా మలన్న సాగర్కు మిడ్మానేరు ద్వారా పైకి ఎస్ఆర్ఎస్పికి ఎటు అవసరం ఉంటే అటు వాడుకునే విధంగా మిడ్మానేరుని ఒక ఖజానా చేసినాం గోదావరిలో నీళ్ళెత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు కానీ ఎప్పుడు అవసరం పడుతుంది అది టాక్టికల్ అప్రోచ్ 25,000 క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండ్కు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి అసలు బ్యారేజీలో నీళ్ళు ఆపరు ఎప్పుడు ఆపుతారు మళ్ళ ప్రవాహం 25,000 క్యూసెక్లకు డౌన్ అయ్యేదాకా ఆపుతారు చివరిలో సెప్టెంబర్ మాసం చివరిలో ఆ గేట్లు దించుతారు అది కూడా మొత్తం గేట్లు దించరు అటొక రెండు ఇటొక రెండు ఆ చివరికి రెండు ఈ చివరికి రెండు వదిలిపెట్టి వచ్చిన నీళ్ళు వచ్చి పెట్టేట చేసి ఒక 9 టీఎంసీలు 10 టీఎంసీలు నిల్వ ఉండేటట్టు దానిలో ఆపడతారు వచ్చినవి పోతూ ఉంటాయి ఆ 9-10 టీఎంసీలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటూ ఉంటాం ఎత్తి ఎప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు చెక్ డ్యాములు కుంటలు అన్ని నిండి ఉంటుండే భూగర్భ జలం రీఛార్జ్ అవుతుండే ఏ బాధలు లేకుండే పంటలు ఎండకుంటుండే మే నెల తర్వాత కూడా మత్తలు దుంకిన చెరువులు కారణమైంది తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తిచ్చినాం కాబట్టి నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది ఎందుకు ఎత్తలేదు నీళ్ళంటే సార్ మమ్మల్ని నిరోధించినరు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజ్ల నీళ్ళు కూడా వదిలేసినారు కావాలని చెప్పి వీళ్ళు తెలివితక్కువతనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పారు నాకు ఇంజనీర్లే నిన్న ఇవాళ అడిగిన నేను అక్కడికే పోతున్నా అసలు ఏం జరిగిందంటే 50 టీఎంసీల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టింది సార్ దగ్గర 48 టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దాని ఏదో కేసీఆర్ను బంధనం చేయాలి గత ప్రభుత్వాన్ని బంధనం చేయాలని ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుంటే నీళ్ళని వీకినాయి ఇప్పుడు కూడా 1500 టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రాణాయితలు ఇప్పుడు కూడా క్యూసెక్లు పోతా ఉన్నాయి ఆడ ఎన్ని ఉన్నాయండి పంపులు వీళ్ళకి లెక్కనా తెలుసా కనీసం ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలివైన ఉన్నది వీళ్ళకు 2200 క్యూసెక్ల సామర్థ్యం ఉండేటువంటి 17 పంపులని అక్కడ కన్నెపల్లి కాడ మేము నడిపినాడు కూడా మొత్తం పంపులు నడపం నీళ్ళని బట్టి చూసుకుంటూ అవసరాన్ని బట్టి చూసుకుంటూ యువతలు అవసరం మెంతుంది ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం దాంతో ఏమవుతుంది ఒకసారి ఒక పంపు నడుపుతాం రెండు పంపులు నడుపుతాం మూడు పంపులు నడుపుతాం మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా ఇసుక బస్తాలేసి కూడా నడపచ్చు కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఎందు ఉన్నది మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో ఏమున్నదండి అలా వాడు ఏం చెప్పిండు మొన్న చచ్చిపోయినాడు ఆ రెండు పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు అంటే జరుగుతూనే ఉంటాయి చాలా బరిలలో జరుగుతాయి చాలా వాటిలలో జరుగుతాయి మొన్న కదా గంగానదిలో నిన్నగాక మొన్న పేపర్లో ఫోటోలు వచ్చినాయి గంగానది మీద బ్రిడ్జ్ కడతామంటే పట్టణం కూలిపోయింది అక్కడ నదులలో ఇసుకలు జనరల్గా జరుగుతాయి ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో ఒక మెయింటెనెన్స్ లోపమో దానికి ఎందుకు ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇక ఇప్పటికి కూడా దాని ఆ పిచ్చికాలలో ఉన్నాయి వాళ్ళు అన్నేమైనా ఇంటికి దొరుకుతుందేమో తోక దొరుకుతుందేమో గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి మంచినీళ్ళకి బాధ వస్తుంది రైతులను కాపాడాలనే ఆలోచన చేయలే వృధాగా పారే నీళ్లను ఒక చిల్లర కుట్ర మనసులో పెట్టుకొని వదిలిపెట్టింది కాబట్టి పోయింది ఇప్పుడు కూడా పొద్దున నేను మగ్దుంపూర్లో మాట్లాడినా ఈ దద్దనలకు చేత కాకపోతే
50,000 మంది రైతులు నింబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కూర్చు.